హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీషోలో ఈ ఆఫర్ని చూడండి. మీషోలో ఈ రెండు షర్ట్స్ కేవలం 420కే వస్తున్నాయి. ఇంకా నా రిఫిల్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోకి లాగిన్ అయిన తర్వాత అకౌంట్లోకి వెళ్ళి ఎంటర్ రిఫరల్ కోడ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద కనపడుతున్న రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయండి. రిఫరల్ కోడ్ HZYRWJX22623. ఈ ప్రోడక్ట్సే కాకుండా జెంట్స్ వేర్, లేడీస్ వేర్, కిడ్స్ వేర్లో మంచి మంచి ఆఫర్స్ని పెడతారు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా మిమ్మల్ని మీ లైఫ్లో బెస్ట్ పార్ట్ ఏది అని అడిగితే మీలో 90% మంది మీ చైల్డ్హుడ్లోని స్కూల్ డేస్ని గుర్తు చేసుకుంటారు. బ్రేక్లో అందరూ కలిసి ఆడుకోవటం, వీటన్నిటిని గుర్తు తెచ్చుకుంటేనే ఏదో తెలియని ఒక సంతోషం వస్తుంది. ఇప్పుడు మీరు స్కూల్ డేస్లో ఉంటే మీకు ఇదొక మంచి టైం మీ చైల్డ్హుడ్ మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి. ఎందుకంటే మీ పేరెంట్స్ని అడగండి, వాళ్ళు స్కూల్ డేస్ని ఎంత మిస్ అవుతారు ఫ్రెండ్స్. కానీ అందరి స్కూల్ సేమ్గా ఉండదు. మీది మరియు నాది సేమ్గా ఉండొచ్చు, కానీ సౌత్ కొరియా స్కూల్ అలా కాదు. ఈ చిన్న కంట్రీలోని స్కూల్స్ అక్కడ ఉండే మనుషుల కంటే చాలా వింతగా ఉంటాయి. ఆ స్కూల్ రూల్స్ ని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వీడియోలో సౌత్ కొరియాలో పాటించే 10 వింత రూల్స్ గురించి చెప్తాను. ఈ రూల్స్ ని వింటే మీకు అనిపిస్తుంది మన ఇండియాలోని స్కూల్స్ ఇంత మంచివా అని. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వీడియో టైటిల్ వచ్చేసి 10 ఎక్స్ట్రీమ్లీ స్ట్రేంజ్ స్కూల్ రూల్స్ ఇన్ సౌత్ కొరియా. నంబర్ 1, ఎక్స్ట్రా క్లాస్. హిస్టరీ, మ్యాథ్స్ లాంటి క్లాస్ లో మనం మన వాచ్ ని చూస్తూనే ఉండిపోతాం. ఎప్పుడు ఈ స్కూల్ అయిపోతుందిరా బాబు అని. స్కూల్ అయిపోగానే ఫ్రెండ్స్తో కలిసి ఇంటికి వెళ్ళడం అనేది మన లైఫ్లోనే స్వీట్ మెమరీ. మన నార్మల్ స్కూల్ అయిపోయేది 2 to 3 PM, ట్యూషన్ ఉంటే 5 దాకా. ఎలా అయినా 5 కల్లా మనం ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ సౌత్ కొరియాలో అలా కాదు. వాళ్ళ స్కూల్ మార్నింగ్ 8 AM కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 3 PM కి అయిపోతుంది. కానీ దాని తర్వాత వాళ్ళకి స్పెషల్ మరియు ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. ఇదైతే వాళ్ళు కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే. కొంతమంది హై స్కూల్ పిల్లలకైతే క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి నైట్ 9 దాకా అవుతుంది. నంబర్ 2, స్కూల్స్ ఆన్ సాటర్డే. మనకి వీకెండ్ వచ్చిందంటే అదొక పండగలాగా ఫీల్ అవుతాం. మన చైల్డ్హుడ్ మెమరీస్ లో 90% మెమరీస్ వీకెండ్ లో తయారవుతాయి. ఫ్రైడే ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తుంటే జైలు నుంచి బయటికి వచ్చినట్లు ఉంటుంది కదా. కానీ ఈ సంతోషాలు సౌత్ కొరియా స్టూడెంట్స్ కి ఉండవు, ఎందుకంటే సౌత్ కొరియాలో స్కూల్స్ సాటర్డేస్ కూడా ఉంటాయి. మన ఇండియాలో కూడా చాలా తక్కువ స్కూల్స్ సాటర్డేస్ ఉంటాయి, కానీ సౌత్ కొరియాలో ప్రతి ఒక్క స్కూల్ సాటర్డే అఫీషియల్లీ ఓపెన్ గా ఉంటాయి. అండ్ సాటర్డే కూడా ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. నంబర్ 3, టీచర్స్ చేంజెస్ ఎవ్రీ 5 ఇయర్స్. మన ఇండియాలో మన అక్క లేదా మన అన్నయ్యకి చదువు చెప్పిన టీచర్ అప్పుడు ఇప్పుడు అదే సేమ్ టీచర్ మనకి కూడా చదువు చెప్తారు. కొన్నిసార్లు అయితే మన పేరెంట్స్ కి మనకి సేమ్ టీచర్ చదువు చెప్పేవాళ్ళు, కానీ సౌత్ కొరియాలో అలా కాదు. ఎవ్రీ 5 ఇయర్స్ కి టీచర్స్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ చేంజ్ అవుతారు. ఎలా అయితే మన కంట్రీలో ఎవ్రీ 5 ఇయర్స్ కి ఎలక్షన్ జరుగుతాయో అలాగన్నమాట. వీడియోలో ముందుకెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నంబర్ 4, నార్మల్గా మన స్కూలింగ్ అయిపోగానే మనందరం కలిసి యాన్యువల్ డే లేదా ఫేర్వెల్ పార్టీస్ లాంటివి చేసుకుని స్కూల్ లాస్ట్ డేస్ ని ఎంజాయ్ చేస్తాం. కానీ సౌత్ కొరియా స్కూల్స్ లో మాత్రం ఇలాంటి సెలబ్రేషన్స్ ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే అది కేవలం వాళ్ళు స్కూల్లో నుండి బయటకు వచ్చిన తర్వాతే, ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ సుమారు 12 గంటల వరకు చదువుతూనే ఉంటారు. నంబర్ 5, స్కూల్ స్లిప్పర్స్. మన ఇండియాలో మనం ఎవరింటికైనా వెళ్ళినా లేదా ఎవరన్నా మన ఇంటికి వచ్చినా డోర్ దగ్గర స్లిప్పర్స్ విడిచి ఇంట్లోకి రావడం మన కంట్రీలో అలవాటు. సౌత్ కొరియా కూడా ఇదే పద్ధతిని ఫాలో చేస్తుంది, కానీ అది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో. ఎంత అంటే స్కూల్లో వాళ్ళు వాళ్ళ స్లిప్పర్స్ ని బయట వదిలేసి స్కూల్ స్లిప్పర్స్ వేసుకుని క్లాస్ లోకి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు స్కూల్ స్లిప్పర్స్ స్కూల్లోనే వదిలేసి వాళ్ళు వేసుకొని వచ్చిన స్లిప్పర్స్ తో ఇంటికి వెళ్ళాలి. నంబర్ 6, స్టూడెంట్స్ క్లీన్ ఎవ్రీథింగ్. స్కూల్లో పిల్లలు క్లాస్ రూమ్ ని డర్టీ చేయడంలో ఎక్స్పర్ట్స్. స్కూల్లోని గ్రౌండ్స్ అయితే లంచ్ బ్రేక్ తర్వాత చూడాల్సిందే. మన కంట్రీలో అయితే వీటన్నిటిని క్లీన్ చేయడానికి ఆయమ్మలు ఉంటారు, కానీ ఫ్రెండ్స్ సౌత్ కొరియాలో వాళ్ళ క్లాస్ రూమ్ క్లీనింగ్ ని పిల్లలే చేస్తారు, కానీ అక్కడ కూడా ఆయమ్మలు ఉంటారు.
కానీ కేవలం స్కూల్లోని వాష్రూమ్స్ ని క్లీన్ చేయడానికి మాత్రమే. నంబర్ 7, క్లాస్ రూమ్స్ ఎడ్యుకేట్స్ సౌత్ కొరియా స్టూడెంట్స్. స్కూల్లో 12 నుండి 16 గంటలు చదువుకున్నా కానీ స్కూల్లో ఆవలించకూడదు. వాళ్ళు నమ్మేది ఏంటంటే, స్కూల్లో పిల్లలు ఆవలిస్తే వాళ్ళు క్లాస్ లో అన్ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని నమ్ముతారు. మరియు మన కంట్రీ స్కూల్స్ లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే డౌట్స్ అడగడం ఎంకరేజ్ చేస్తారు. కానీ సౌత్ కొరియాలో క్లాస్ మధ్యలో డౌట్స్ అడగడం డిస్ఎంకరేజ్ చేస్తారు. కానీ క్లాస్ అయిపోయినాక కొంచెం టైం ఇస్తారు స్టూడెంట్స్ డౌట్స్ ని క్లియర్ చేయడానికి. కానీ క్లాస్ మధ్యలో డౌట్స్ ఆర్ నాట్ అలౌడ్. కానీ ఈ సిస్టమ్ బానే ఉంది కదా. నంబర్ 8, స్కూల్ లంచ్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఫేవరెట్ టైం లంచ్ టైం. మన కంట్రీలో అయితే మనమే స్కూల్ లంచ్ ని తెచ్చుకోవాలి, కానీ సౌత్ కొరియాలో అలా కాదు. స్కూలే స్టూడెంట్స్ కి లంచ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదే రూల్ ని అమెరికా మరియు ఆస్ట్రేలియా కూడా ఫాలో చేస్తుంది. కానీ అక్కడ లంచ్ లో బర్గర్ పిజ్జా లాంటి జంక్ ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తారు. కానీ సౌత్ కొరియా హెల్దీ ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ రైస్, సూప్, మీట్, వెజిటబుల్స్. నంబర్ 9, బ్రింగ్ యువర్ ఓన్ టాయిలెట్ పేపర్. కొన్ని కంట్రీస్ లో వాటర్ బదులు టాయిలెట్ పేపర్స్ ని యూజ్ చేస్తారు. నార్మల్ గా ఈ టాయిలెట్ పేపర్ ని స్కూలే ప్రొవైడ్ చేస్తుంది. కానీ సౌత్ కొరియాలో ఒక విచిత్రమైన రూల్ ఉంది, మన టాయిలెట్ పేపర్ ని మనమే తెచ్చుకోవాలి, ఎందుకంటే స్కూల్లోని టాయిలెట్ పేపర్ ని స్టూడెంట్స్ వేస్ట్ చేస్తారని. నంబర్ 10, ఓల్డ్ టీచర్. మన కంట్రీలో మనం టీచర్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. మనలాగానే సౌత్ కొరియాలో కూడా టీచర్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నార్మల్ గా అన్ని కంట్రీస్ లో టీచర్స్ కి రిటైర్మెంట్ ఏజ్ 50 నుండి 55 సంవత్సరాల మధ్య ఉంటుంది. కానీ సౌత్ కొరియాలో మాత్రం 65 సంవత్సరాలకి టీచర్స్ రిటైర్ అవుతారు. అక్కడ టీచర్ ఏజ్ ఎంత ఉంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి, మరియు శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ స్కూల్ రూల్స్ అంతా స్ట్రిక్ట్ అనిపించకపోవచ్చు. మీ స్కూల్ లైఫ్ లో బెస్ట్ మెమరీ ఏంటో కింద కామెంట్ చేయండి.